जय श्री कृष्ण। आंदाय तिरुहरिगळे शरणम नीलातुंगस्तनगिरि तटे सुत्तमुत्पाद्य कृष्णम पाराध्यम स्वं श्रुति सता शिरःसिद्धम् अध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजनिगणितं या बलात् कृत्य भुङ्क्ते गोदातस्यै नमाइदमिदं भूये वास्तु भूयः। దీనిని తని శ్లోకము అని అంటారు. శ్రీ పరాశర భట్టాచార్యుల వారు ఆండాల్ తల్లి గురించి ప్రశంసించినటువంటి స్తుతించినటువంటి శ్లోకం ఇది. ఇక ఉయ్యక్కొండార్లు అనేటటువంటి మహానుభావులు కూడా మరొక తని శ్లోకాన్ని పరిచయ వాక్యాలుగా తిరుప్పావై దివ్య ప్రబంధానికి అనుగ్రహించారు. అది అన్నవయల్ పొదువై ఆండాల్ అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్నిసయాల్ పాడి కొడుతాళ్ నర్పామాలై పూమాలై సూడి కొడుతాళై సొల్లు సూడి కొడుత సుడర్కొడియే తొల్పావై పాడియరుళవల్ల పల్వలయాయ్ నాడిని వేంగడ వర్కెన్నై విధి ఎన్న విమాత్తం నాంకడవా వన్నమే నల్గు. సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించినటువంటి ఈ కాలాన్ని మనం ధనుర్మాసము అని, ఒక మాసము కాలం పాటుగా ఒక గొప్ప వ్రతాన్ని సంబరంతో జరుపుకునేటటువంటి పుణ్యకాలం ఇది. ఆండాల్ తల్లి పవిత్ర భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో శ్రీవిల్లిపుత్తూర్ అనేటటువంటి ఒక దివ్య దేశంలో వారు అవతరించారు. ఆవిడ అయోనిజ. శ్రీవైష్ణవ సంప్రదాయంలో స్వామి యొక్క అగాధమైన అపారమైనటువంటి భక్తిని పుణికి పుచ్చుకున్నటువంటి మహనీయులు ఆళ్వార్లు అని కీర్తింపబడ్డారు. అటువంటి ఆళ్వార్ల యొక్క వారసురాలిగా ఆండాల్ తల్లి ఉన్నారు. ఆ పదుగురాళ్వార్లలో ఒకరైనటువంటి విష్ణు చిత్తుల వారు, వారికే పేరు పెరియాళ్వార్లు అని. మహాభక్తులు, అటువంటి మహనీయులకు తులసి పాదు చేస్తుండగా వారు ఒక పెద్ద తులసి తోట పెంచేవారు. ఆ తులసి తోటలో ఉండే వచ్చినటువంటి ఆ తులసి దళాలను, అలాగే పుష్పవాటికలో ఉండేటటువంటి పుష్పములను అన్నింటినీ కూడా చక్కటి అందమైన మాలలుగా చేసి స్వామి వటపత్ర సాయి స్వామికి సమర్పించేవారు. ఒకనాడు అలాగా తులసి పాదులు చేస్తుంటే అగో చిన్న పసికందు అయినటువంటి పాప దొరికింది భూదేవి అంశగా. ఆవిడే ఆండాల్ తల్లి. ఆయనకి పుష్ప కైంకర్యం అంటే అంతటి ప్రీతి. అటువంటి వారికి లభించింది అమ్మవారు ఎక్కడ, తులసి వనంలో. చూడండి ఎంత గొప్ప విషయమో. సీతమ్మ వారు కూడా జనక మహారాజుకి భూమిలో దొరికారు నాగలు పెట్టి దున్నుతూ ఉంటుంటే. కానీ ఆ సీతమ్మ వారి యొక్క పుట్టుక అంటే కూడా ఆండాల్ తల్లి
తల్లి యొక్క పుట్టుక ఇంకా విశేషమైనటువంటిది. ఎలాగంటే ఆవిడ యజ్ఞవాదికి సంబంధించినటువంటి భూమి తవ్వుతుంటే దొరికింది, కానీ అండాల తల్లి తులసి వనంలో దొరికింది. తులసి అంటే ఏంటండి, స్వామికి మాత్రమే వినియోగపడేటటువంటిది అన్నమాట. ఎంత ప్రీతిగా తులసి అంటే స్వామికి మనకు తెలుసు. ఎన్నెన్ని నగలు సత్యభామ అమ్మవారు పెట్టినా కూడా తూగలేదు. రుక్మిణి అమ్మవారు ఒక్క తులసి దళం పెట్టేస్తే స్వామి తూగారు. అంతటి ప్రీతి స్వామికి తులసి అంటే. అటువంటి తులసి వనంలో పరమాత్మకు తప్ప ఇతరులకు ఎవరికీ చెందను అనేటటువంటి తులసి మహత్తు ఏదైతే ఉందో అటువంటి తులసి వనంలో ఆండా తల్లి దొరికింది అంటేనే అర్థమైపోయింది మనకు ఆవిడ స్వామి కొరకే అవతరించారు అని. అలాగా విష్ణు చిత్తుల వారు ఆ దొరికినటువంటి ఆ పాపకి పేరు పెట్టారు కోదై అని. కోదై అంటే మాలిక అని అర్థం తమిళ భాషలో. అదే సంస్కృతంలో గోదా అయింది. అందుచేత కోదయన్న, గోదా అన్న, ఆండాలమ్మవారు అన్న, ఆముక్తమాల్యద అన్న, అన్నీ కూడా అమ్మవారికి పేర్లు. ఆండాల తల్లి స్వామి పట్ల అపారమైనటువంటి ప్రేమతో ఉండడమే కాకుండా ఈ జీవులందరూ అంటే మనబోటి వారందరూ కూడా ఎలా స్వామికి దగ్గరగా చేరాలి, ఎలాగా స్వామి దగ్గరికి సులభంగా ఈ జీవకోటిని చేర్చాలి అనేటటువంటి సంకల్పంతో ఈ లోకంలో అవతరించి ఇదిగో ఈ తిరుప్పావై అనేటటువంటి 30 పాటల వ్రతమును కూడా అనుగ్రహించారు. ఆమె స్వామిని పొందడం కోసం ఒక వ్రతాన్ని ఆచరించింది. ఆవిడ చిన్నప్పటి నుండి కూడా భగవంతుడి యొక్క భక్తుల యొక్క కథలను వింటూ పెరిగింది, ప్రత్యేకించి శ్రీమద్ భాగవతాన్ని. అందులో కృష్ణుడిని పొందడం కోసం ఆనాటి గోపికలందరూ కూడా ఏం చేశారు అనేది తెలుసుకుంది. తండ్రి గారు చెప్పారు, అమ్మా కాత్యాయని వ్రతం అనేటటువంటి ఒక వ్రతం ఉంది, ఈ వ్రతాన్ని కనుక చేసినట్లయితే శ్రీకృష్ణుడిని భర్తగా పొందవచ్చు అని. అబ్బా ఇది కదా నేను చూసేది అని అనుకున్నారు అమ్మవారు. వెంటనే ఆ వ్రతాన్ని ఎలా చేయాలి అనేటటువంటి ఒక భావనలో భావన పరాకాష్ఠకు చెందింది అమ్మవారు ఆండాల తల్లి. ఇంతటి పరాకాష్ఠ, తాను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా తాను ఒక గొల్ల వనితలాగా అయిపోయింది, ఒక గొల్ల భామలాగా అయిపోయింది. వెంటనే ఎడమవైపుకు ఉండేటటువంటి ఒక కొప్పు పెట్టేసుకుంది అండి. అక్కడలాగే ఆ గొల్ల ఆడలో ఏం జరుగుతుంటాయి, పొద్దున్నే పశువుల పాలు పితకటం, పెరుగు చేయటం, మజ్జిగ చేయటం, వెన్న తీయటం, తాను కూడా ఆ గోపికలతో పాటుగా అలాగే చేసేస్తున్నట్లుగా తాను ఉండేటటువంటి ఈ గ్రామం అంతా కూడా నందవ్రజంగా వటపత్ర సాయి స్వామి ఉండేటటువంటి ఆ సన్నిధి నందగోకులంగా అంటే నందగోపుడి యొక్క ఇల్లులాగా అలాగా ఒక భావన పరాకాష్ఠకి వెళ్ళిపోయారు ఆండాల తల్లి. మరి పిరియాల వాళ్ళ పెంపకంలో పెరిగినటువంటి ఆండాల తల్లి అలా కాకుండా ఎలా ఉంటారు కనుక. ఆయన కూడా ఎంత గొప్ప భక్తులండి. మామూలుగా మనబోటి వారందరం కూడా భగవంతుని ప్రార్థించేటప్పుడు ఏం ప్రార్థిస్తుంటాం, ఎందుకని ప్రార్థిస్తుంటాం, మాకు అది కావాలి, ఇవి కావాలి, అలా కావాలి, ఇలా కావాలి, ఇలా ప్రార్థిస్తూ ఉంటాం కదండి, అదే కదా. కానీ స్వామే కావాలి అని కోరుకునేటటువంటి వారు మహాభక్తులు, పుణ్యపురుషులు. వారికి స్వామి నుండి ఒకటి అవసరం లేదు, స్వామియే కావాలి అని కోరిక. వారు కదండి మహాభక్తులంటే. కానీ ఇక విష్ణు చిత్తుల వారైతే చెప్పడం అవసరం లేదు ఎంత గొప్ప భక్తులంటే. అసలు స్వామి కూడా కావాలని కాదు, స్వామికి మంగళమగుగాక, స్వామికి మంగళమగుగాక అంటూ మంగళాశాసనాన్ని చేసేటటువంటి మహాభక్తులు విష్ణు చిత్తుల వారు. చూడండి ఆ పేరులోనే విష్ణు చిత్తుల వారు అంటే విష్ణువుని తమ చిత్తమునందు సదా కలిగినటువంటి వారు. అంత మాత్రమే కాదు సుమా, విష్ణువు యొక్క చిత్తములే సదా ఉండేవారు అని అర్థం. మన లోపల కూడా స్వామి అంతర్యామిగా ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే అయ్యో వెళ్ళిపోతే వీడు పడిపోతాడు కదా అని జాలితో ఉంటాడు. కానీ
విష్ణు చిత్తుల వారి హృదయంలో స్వామినట ఎంత పరిమళంతో కూడినటువంటి ఒక మంచి పానుపు పైన సుగంధాలతోటి హాయిగా శీతలంగా మంచిగా కావలసినంత వేసి పెట్టుకొని అలా పడుకుంటే ఎంత బాగుంటుందో, విష్ణు చిత్తుల వారి హృదయంలో పరమాత్మ అలా హాయిగా పడుకుంటారట. అంత బాగుంటుందంట ఆయన మనసు. మరి అంత భక్తి ఉంది కదా. అంతేకాకుండా ఎప్పుడు కూడా విష్ణు చిత్తుల వారి గురించి ఆలోచన చేస్తూ ఉంటారట. వారు భగవంతుడు ఆలోచన చేస్తుంటాడు. అంత చక్కటి పుణ్యాత్ములు పెరియ ఆళ్ళవార్లు అంటారు. ఆ పెరియ అంటే పెద్ద అని అర్థం. ఆళ్ళవార్లు ఉన్నారు అందరూ కూడా, కానీ ఆ ఆళ్ళవార్లందరిలో కూడా భక్తిలో చాలా పెద్దవారు అన్నమాట పెరియాళ్ళవార్లు. ఒకనాడు వారికి ఆ దేశపు రాజు పరతత్వ నిరూపణకు గాను సంతోషించి విష్ణు చిత్తుల వారికి గొప్ప సన్మానం చేస్తున్నారండి. అలాగ ఒక పెద్ద ఏనుగు మీద గజారోహణం అంటారు కదా, అలా ఏనుగు మీద కూర్చోబెట్టి బ్రహ్మాండమైన సంభారాలు, సన్మానాలు, జయ జయధ్వానాలు, అలాగ ఆ పట్టణం, ఆ రాజ్యం అంతా కూడా నడుస్తూ ఉండగా అలా వెళ్తున్నారు. ఆ సమయంలో స్వామికట తన భక్తుడికి ఇంత గొప్ప సన్మానం జరుగుతుంది, తాను దగ్గరుండి చూసుకోవాలి అని అనిపించిందట. ఇక అనిపించిందో తడవగా అలా వచ్చేసారట. చూడు అబ్బా ఎంత బాగా జరుగుతుంది విష్ణు చిత్తుల వారి సన్మానం అని స్వామి ఆనందపడిపోతున్నారట. అప్పుడే ఇలా చూశారు. చూసి ఏమిటి బా పరమాత్మ వచ్చేసాడు, ఏమిటి ఇలా వచ్చేసా, ఏ ఎందుకు వచ్చావయ్యా, వెళ్ళిపో 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 అంటున్నారు. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పల కోటి నూరు ఆయిరం நின்னாடும் பிரிவென்று ஆயிரம் பல்லாண்டு வடிவாயினின் வலமார்பினில் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு வடிவார் சோதி வலத்துறையும் சுடராழியும் பல்லாண்டு படை போருக்கும் பாஞ்சசன்னியமும் பல்லாண்டே. சுவாமி நூ க்ஷேமங்க உண்டு காக்கா, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1,000,000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1,000,000 సంవత్సరాలు, 1,00,000, 1,00,000, వంద. ఏంటని కోటి చెప్పాక మళ్ళీ 100 ఎందుకండి? కానీ ఆయనకి ఏం తెలియడం లేదా భక్తి పారవశ్యం. నువ్వు క్షేమంగా ఉండుగాక, ఇంటుంటుంటే మా కళ్ళు మంచివి కా స్వామి, నువ్వు వెళ్ళిపో స్వామి, మా కళ్ళు మంచివి కా స్వామి, మా ఆలోచనలు మంచివి కావు స్వామి, నువ్వుతుకియా ఇక్కడికి వచ్చేసావు అంటున్నారు. ఏమంటే వచ్చిన భగవంతుణ్ణి వెళ్ళమనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంత గొప్ప భక్తులు విష్ణు చిత్తుల వారు. అయ్యో నువ్వు వచ్చేది కాకుండా వెనక అమ్మవారిని పట్టుకొచ్చేసావా, అయ్యో సింహాన్ని పట్టుకొచ్చేసావా, అయ్యో సుదర్శన చక్రాన్ని పట్టుకొచ్చేసావా, పాంచజన్యం పట్టుకొచ్చేసావా, అయ్యయ్యో వెళ్ళవయ్యా 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 అంటున్నారు. చూసారా అంత గొప్ప భక్తి. అటువంటి విష్ణు చిత్తుల వారికి దొరికినటువంటి ఈ పాప ఆవిడ వెళ్తండి. ఆవిడ ఏం చేస్తుందట అంటే ఉద్బోధ్య. స్వామి ఎలా ఉంటాడండి శ్రీరంగంలో, తిరువనంతపురంలో, అక్కడంతా కూడా అనంత పద్మనాభ స్వామి చక్కగా హాయిగా పౌళించేసి ఉంటారు వడపత్ర సాయిగా కదండి. వడపత్ర సాయిగా స్వామి పడుకున్నారు, రంగనాథ స్వామిగా పడుకొని ఉన్నారు. ఏమిటయ్యా పడుకోవటమేనా నీకు పని? ఉద్బోధ్య లేటేస్తుందట ఆయన్ని. నీలా తుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం. కృష్ణుడు ఎక్కడ పడుకున్నాడట? నీలాదేవిని ఏరికోరి వలచి 7 ఎద్దులని ఒక తాటిపైకి తీసుకొచ్చినటువంటి స్వామి, ఆవిడ యొక్క ఉన్నతమైనటువంటి భక్తి ప్రపత్తులనేటటువంటి ఉన్నతమైన స్థనముల మధ్య పవళించినటువంటి ఓ స్వామి, నువ్వు ఈ లోకానికి వచ్చింది పడుకోవడానికా, లేవయ్యాలే అంటుంది. స్వం శృతి శత శిర సిద్ధం అధ్యాపయంతి. ఆవిడ ఏం చేస్తుంది?
శృతి శిరస్సులు ఉపనిషత్తు సారాంశమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అనుగ్రహించింది. ఎలాగా? ఈ శ్రీవిల్లిపుత్తూరు హంసలు తిరిగేటటువంటి ఈ గ్రామంలో, అంటే పరమ వైరాగ్య సంపన్నులు భక్త శిఖాములను కదలాడేటటువంటి ఆ క్షేత్రంలో అమ్మవారు పూమాల పామాల రెండు మాలలు సమర్పించింది. పూల మాల, ప్రతిరోజు వాళ్ళ నాన్నగారు పూల మాలలు కడుతుంటే స్వామినే భర్తగా తలుచుకున్నటువంటి ఆండాళ్ళ తల్లి ఆ మాలలన్నింటినీ ఇలా వేసుకునేది, తాను వేసుకునేది. మనం పరమాత్మకి ఏమైనా సమర్పించేటప్పుడు నేల మీద పడితే దానిని వదిలేస్తాం కదండి, పెట్టమ్మండి. అలాగే స్వామికి సమర్పించకంటే ముందు ఇలా వాసన చూస్తామా? చూడ. తల్ల పెట్టుకుంటామా? పెట్టుకోకూడదు. ఇవేమీ చెయ్యకుండా జాగ్రత్తగా శుచిగా మనం స్వామికి సమర్పిస్తుంటాం. కానీ ఈవిడేం చేశారు? చక్కగా వేసేసుకున్నారు. వేసుకొని నేను లభ అన్నానా, ఇక్కడ కనకాంబరాలు ఉంటే బాగుంది, ఇక్కడ మల్లెలు ఉంటే బాగుంది, ఇక్కడ మర్మం ఉంటే బాగుంటుంది, ఇక్కడ దమనం బాగుంది, ఇక్కడ గులాబీలు బాగున్నాయి, స్వామి ఎత్తి అంటున్నాడు, నేను ఎలా ఉన్నాను అంటూ తాను వేసుకొని పొప్పులో పెట్టుకొని మెడలో వేసుకొని భుజాలపైన వేసుకొని ఇలా ఎలా వేసేసుకొని ఆయనకి ఎలా అందంగా ఉంటుందో తాను ఊహించుకునేది. అక్కడ ఉండే ఒక నూతి బావుల్లోకి చూసుకునేవారంట అమ్మవారు. ఇప్పటికీ శ్రీవిల్లిపుత్తూరుకి వెళ్తే ఆ నూతి బావులు అలాగే ఉన్నాయండి, మనం సేవించుకోవచ్చు వాటన్నింటినీ కూడా. అలాగా మాలలు వేసుకొని చక్కగా దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వాటిని అలా పెట్టేది. ఒకనాడు చూసేశారు ఆయన. చూసి అయ్యయ్యో ఎంత అపచారమైపోయిందని వాటిని పక్కన పెట్టేసి స్వామికి మళ్ళీ తిరిగి మంచి మాలలు కడితే ఆయన అన్నారట, ఏమయ్యా విష్ణు చిత్త, మాకు ఈ మాలలొద్దు, ఆవిడ వేసుకొని తీసిన మాలలే మాకు కావాలి అని అన్నారట. అందుచేత ఆవిడ ఆ ముక్త మాల్యద అని ఆవిడకి పేరు సంస్కృతంలో అమ్మవారికి. చెరి సేవింతమురారమ్మ శ్రీయాండాళ్ తల్లిని చెరి సేవింతమురారమ్మ పాడిన పాట తిరుప్పావట పదుగురాళ్వారుల పట్టి ఈమెనట వీరికి అన్నలు రామానుజులట కదండి. అంత గొప్ప అమ్మవారు అన్నమాట కదా. అటువంటి ఆండాళ్ళ తల్లి పూల మాలతో పాటుగా 30 పాసురముల పాటల మాలను, ఈ తిరుప్పావయ్య 30 రోజులు, ఇవన్నీ పాటలు అన్నమాట, ఈ వీటన్నింటినీ కూడా స్వామివారికి సమర్పించింది. ఆ తల్లి అంత కష్టపడ్డారు, కానీ మనం కేవలం 30 రోజుల పాటుగా ఈ పాశురాలను పాడుకుంటూ వీటి అర్థాన్ని తెలుసుకుంటూ ఉంటే చాలు. ముడచి విడచిన పుష్పమాలలట శ్రీయప్పతియే కోరినారట అని పాడుకుంటారు భక్తులందరూ కూడా. కాబట్టి మనం కూడా భక్తితో ఈ పాటలను 30 రోజుల పాటు వ్రతంగా కీర్తిద్దాం, అమ్మవారి వైభవాన్ని శ్రవణం చేద్దాం. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే.